అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీం. స్పష్టమైన ఈ గ్రంథము సాక్షిగా మీరు అర్థం చేసుకోవాలని మేము దీనిని అరబ్బీ భాషలో హురానుగా చేశాము. వాస్తవానికి ఇది మా వద్ద ఉన్న మాతృగ్రంథం ఉమ్ముల్ కితాబ్లో లిఖించబడి ఉన్నది. మహోన్నతమైన స్థానం గల వివేకంతో నిండిన గ్రంథం అది. ఇప్పుడు మేము మీతో విసిగిపోయి కేవలం మీరు హద్దులు మీరిపోయారనే కారణంగా ఈ హితబోధను మీ వద్దకు పంపటం మానేయాలా? పూర్వం గతించిన జాతుల వద్దకు కూడా మేము ఎంతో మంది ప్రవక్తలను పంపాము. దైవ ప్రవక్త ఎవరైనా వారి వద్దకు రావటం, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. కనుక వీరికంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తివంతులైన వారిని మేము నాశనం చేశాము. పూర్వపు జాతుల దృష్టాంతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకవేళ నీవు వారిని భూమిని ఆకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే స్వయంగా వారే వాటిని ఆ మహాబలవంతుడే ఆ మహాజ్ఞానియే సృష్టించాడు అని అంటారు. మీ కొరకు ఈ భూమిని ఊయలగా చేసినవాడు, అందులో మీకై మార్గాలను ఏర్పరచినవాడు, మీరు మీ గమ్యస్థానానికి చేరే మార్గం పొందాలని ఒక ప్రత్యేక పరిమాణములో ఆకాశం నుండి నీటిని దించి దాని ద్వారా మృతభూమిని బ్రతికించినవాడు ఆయనే కదా. ఇదే విధంగా ఒకనాడు మీరు నేల నుండి బయటకు తీయబడతారు. ఈ దంటలనన్నింటినీ పుట్టించినవాడు ఆయనే కదా. మీ కొరకు పడవలను పశువులను వాహనాలుగా చేసినవాడు ఆయనే కదా. మీరు వాటి వీపులపై ఎక్కడానికి, మీరు వాటి మీద కూర్చున్నప్పుడు మీ ప్రభు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని ఇలా అనండి, వాటిని మాకు వశపరచినవాడు పరిశుద్ధుడు, లేకపోతే వాటిని వశపరచుకునే శక్తి మాకు లేదు, ఒకరోజున మేము మా ప్రభువు వైపునకు మరలిపోవలసి ఉన్నది. ఇదంతా తెలిసి ఒప్పుకుని కూడా వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా చేసేశారు. మానవుడు పరమ కృతజ్ఞుడు అనేది యథార్థం. అల్లాహ్ తన సృష్టిలో నుండి తన కొరకు కూతుళ్లను ఎన్నుకొని మీ కొరకు కొడుకులను ప్రసాదించాడా? అసలు పరిస్థితి ఏమిటంటే వారు కరుణామయుడైన దేవునికి అంటగట్టే సంతానమే వారిలోని ఒకడికి కలిగిందనే వార్త అందజేస్తే అతడి ముఖం నల్లబడిపోతుంది, అతడు దుఃఖంలో మునిగిపోతాడు. నగల మధ్య పెంచబడే సంతానం వాద ప్రతివాదాలలో తన అభిప్రాయాన్ని పూర్తిగా వివరించలేని సంతానం. అల్లా భాగానికి వచ్చిందా? వారు స్త్రీలుగా నిర్ణయించారు. వారి శరీర నిర్మాణాన్ని వారు చూశారా? వారి సాక్ష్యం వ్రాయబడుతుంది, వారు దానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. దయామయుడైన దేవుడు మేము వారిని ఆరాధించకూడదని కోరి ఉన్నట్లయితే మేము వారిని ఎన్నటికీ పూజించి ఉండేవారం కాదు అని వారు అంటారు. వారు ఈ వ్యవహారం యొక్క వాస్తవాన్ని ఏమాత్రం ఎరుగరు, కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు. మేము దీనికి పూర్వం వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా? దాని ప్రమాణం ఈ దైవదూతలను పూజించటానికి గాను వారి వద్ద ఉండటానికి? లేదు. కాని వారు ఏమంటారంటే, మేము మా తాత ముత్తాతలు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూశాము, మేము వారి అడుగుజాడలలోనే నడుస్తున్నాం. ఇదే విధంగా నీకు పూర్వం మేము హెచ్చరించేవాణ్ణి, ఏ పట్టణానికి పంపినా అక్కడి సంపన్నులు ఇలానే అన్నారు, మేము మా పూర్వీకులు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూశాము,
మేము వారి అడుగుజాడలనే అనుసరిస్తున్నాము. ప్రతి దైవ ప్రవక్త వారిని ఇలా అడిగాడు, మీ పూర్వీకులు నడుస్తూ ఉండగా మీరు చూసిన మార్గం కంటే సరి అయిన ఉత్తమమైన మార్గాన్ని నేను మీకు చూపినప్పటికీ మీరు ఆ పూర్వపు మార్గంలోనే నడుస్తారా? వారు దైవ ప్రవక్తలందరికీ ఇలానే సమాధానం ఇచ్చారు, నీవు ఏ ధర్మం వైపునకు పిలవటానికి పంపబడ్డావో మేము ఆ ధర్మాన్ని తిరస్కరిస్తున్నాము. చివరకు మేము వారికి తగిన శిక్షను విధించాము. చూడండి సత్య తిరస్కారుల గతి ఏమైందో. ఇబ్రాహీం తన తండ్రికి తన జాతి వారికి ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు. ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్లాడు. వారు దాని వైపునకు మరలేందుకు దీని తరువాత కూడా వారు ఇతరులను పూజించటం మొదలుపెట్టినప్పుడు నేను వారిని రూపుమాపలేదు. కాని నేను వారికి వారి పూర్వీకులకు ప్రాపంచిక జీవిత సంపదను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం వచ్చింది. స్పష్టంగా వివరించి చెప్పే దైవ ప్రవక్త కూడా వచ్చేశాడు. కాని ఆ సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు వారు, ఇది మంత్రజాలం, మేము దానిని విశ్వసించము, తిరస్కరిస్తున్నాము అని అనేశారు. వారు ఇలా అంటారు, ఈ ఖురాను రెండు నగరాలలోని పెద్ద మనుషులలో ఏ ఒక్క పెద్ద మనిషిపైనైనా ఎందుకు అవతరించలేదు? నీ ప్రభువు కారుణ్యాన్ని పంచిపెట్టేవారు వారేనా? ఈ ప్రపంచ జీవితంలో వారి బ్రతుకు చెరువు మార్గాలను మేమే వారి మధ్య పంచాము. వారిలో కొందరికి మరికొందరిపై అంతస్తుల వారీగా ఆధిక్యం ఇచ్చాము, వారు ఒకరినొకరు సేవించుకోవడానికి. నీ ప్రభువు కారుణ్యం అంటే ప్రవక్త పదవి వారు సమీకరించే సంపద కంటే ఎంతో విలువైనది. మానవులందరూ ఒకే మార్గాన్ని అనుసరిస్తారేమో అనే భయం లేకపోతే మేము కరుణామయుడైన దేవుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ల కప్పులను, వారు తమ మేడలపైకి ఎక్కే మెట్లను, వారి తలుపులను, వారు దిండ్లపై ఆనుకుని కూర్చునే తఖతులను అన్నింటినీ వెండితో బంగారంతో చేయించి ఉండేవారమే. ఇవి కేవలం ఐహిక జీవితపు సంపదలు మాత్రమే. నీ ప్రభువు దగ్గర గల పరలోకం కేవలం దేవుని పట్ల భయభక్తులు గల వారికే లభిస్తుంది. కరుణామయుని స్మరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తిపై మేము ఒక శైతానును నియమిస్తాం, వాడు అతని సహచరుడవుతాడు. ఈ శైతానులు అలాంటి వారిని రుజుమార్గంపైకి రాకుండా ఆపుతారు. వారు మేము సక్రమమైన మార్గంలోనే పయనిస్తున్నాము అని అనుకుంటారు. చివరకు ఆ వ్యక్తి మా వద్దకు వచ్చినప్పుడు తన వెంట ఉన్న శైతానుతో ఇలా అంటాడు, నీకు నాకు మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బాగుండేది? నీవు అతి చెడ్డ స్నేహితుడవని నిరూపించుకున్నావు. అప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది, మీరు దుర్మార్గం చేశారు కనుక ఈనాడు మీరు మీ శైతానులు శిక్షను సమష్టిగా పంచుకుంటారు అనే విషయం మీకు ఏమాత్రం లాభం కలిగించదు. ప్రవక్త, నీవు చెవిటి వారికి వినిపించగలవా? అంధులకు స్పష్టంగా మార్గం తప్పిన వారికి మార్గం చూపగలవా? ఇప్పుడు మేము వారిని శిక్షించవలసియే ఉన్నది. మేము నిన్ను ప్రపంచం నుండి తీసుకుపోయినా లేదా మేము వారికి వాగ్దానం చేసిన ముగింపును నీకు చూపినా వారిపై మాకు పూర్తి అధికారం ఉన్నది.
కనుక నీవు వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నీవు రుజుమార్గములో ఉన్నావు. వాస్తవం ఏమిటంటే ఈ గ్రంథం నీకు నీ జాతి వారికి ఒక పెద్ద గౌరవం. త్వరలోనే మీరు దీనిని గురించి జవాబు చెప్పుకోవలసి ఉన్నది. నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలను అడిగి చూడు. మేము కరుణామయుడైన దేవుణ్ణి తప్ప ఇతర దైవాలను కూడా ఆరాధనకు నిర్ణయించామా అని. మేము మూసాను మా సూచనలతో ఫిరౌను వద్దకు, అతని ప్రభుత్వాధికారుల వద్దకు పంపాము. అతను అక్కడకు పోయి, నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను అని అన్నాడు. తరువాత అతను మా సూచనలను వారి ముందు పెట్టినప్పుడు వారు ఎగతాళి చేస్తూ నవ్వసాగారు. మేము వారికి ఎన్నో సూచనలను ఒకదానిని మించిన మరొకదానిని వరుసగా చూపిస్తూ పోయాము. వారు తమ వైఖరిని మార్చుకోవాలని మేము వారిని శిక్షకు గురి చేశాము. శిక్షకు గురి అయినప్పుడల్లా వారు, మాంత్రికుడా, నీ ప్రభువు తరఫు నుండి నీకు లభించిన పదవి ఆధారంగా మా కొరకు ఆయనను ప్రార్థించు, మేము తప్పకుండా సన్మార్గం వైపునకు వస్తాము అని అనేవారు. కాని మేము వారి మీద నుండి శిక్షను తొలగించినంతనే వారు ఆడిన మాటను తప్పుతారు. ఒకరోజు ఫిరౌను తన జాతి వారి మధ్యకు పోయి ఇలా ప్రకటించాడు, ప్రజలారా, ఈజిప్టు సామ్రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా క్రింద ప్రవహించటం లేదా? మీకు కనిపించటం లేదా శ్రేష్ఠుణ్ణి నేనా? లేక నీచుడు అల్పుడు తన మాటను సైతం స్పష్టంగా వివరించలేని ఇతడా? ఇతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? దైవదూతల బృందం పరిచారకులుగా ఇతని వెంట ఎందుకు రాలేదు? అతడు తన జాతి వారిని తేలికగా చూశాడు. వారు అతడు చెప్పినట్లే విన్నారు. వాస్తవానికి వారు పాపాత్ములు. చివరకు వారు మాకు ఆగ్రహం కలిగించినప్పుడు మేము వారికి ప్రతీకారం చేశాము. వారందరినీ కలిపి ముంచివేశాము. వారిని ముందు తరాల వారికి పూర్వీకులుగా గుణపాఠం గరిపే ఒక నిదర్శనంగా చేశాము. మరియం కుమారుణ్ణి ఒక ఉదాహరణగా పేర్కొనగానే, నీ జాతి ప్రజలు దానిని గురించి పెద్ద గొడవ చేస్తూ, మా దేవుళ్ళు మంచివారా లేక అతడా అని అనసాగారు. ఈ అభ్యంతరాన్ని వారు కేవలం పిడివాదం కోసమే నీ ముందుకు తీసుకువచ్చారు. వాస్తవం ఏమిటంటే వారు స్వతహాగా కలహప్రియులు. మరియము కుమారుడు ఒక దాసుడు తప్ప మరేమీ కాడు. మేము అతనిని అనుగ్రహించాము. ఇస్రాయిలు సంతతి వారికి అతనిని మా శక్తికి నిదర్శనంగా చేశాము. మేము కోరితే మీ తరువాత భూమిపై మీ స్థానాన్ని ఆక్రమించగల దైవదూతలను మీ నుండి పుట్టించగలము. నిజానికి అతను ప్రళయానికి ఒక సూచన. కనుక మీరు దానిని శంకించకండి, నా మాటను నమ్మండి. ఇదే సరియైన మార్గం. సైతాను మిమ్మల్ని దాని వైపునకు పోకుండా ఆపకూడదు. అతడు మీకు బహిరంగ శత్రువు. స్పష్టమైన సూచనలను తీసుకువచ్చిన ఈసా ఇలా అన్నాడు, నేను మీ వద్దకు వివేకం తీసుకుని వచ్చాను. మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కనుక మీరు అల్లాకు భయపడండి, నన్ను అనుసరించండి. యథార్థం ఏమిటంటే అల్లాయే మీ ప్రభువు నా ప్రభువును, ఆయననే మీరు ఆరాధించండి. ఇదే సరియైన మార్గం. కాని అతను చేసిన స్పష్టమైన ఈ బోధ తరువాత కూడా వర్గాలు విభేదాలకే లోనయ్యాయి. కనుక దుర్మార్గానికి ఒడిగట్టిన వారు వ్యథాభరితమైన ఒక దినాన పడే శిక్ష వల్ల సర్వనాశనం అవుతారు. ఇప్పుడు
వారు కేవలం తమకు తెలియకుండానే తమపైకి అకస్మాత్తుగా ప్రళయం వచ్చిపడాలని నిరీక్షిస్తున్నారా? ఆ దినం వచ్చినప్పుడు స్నేహితులందరూ భయభక్తులు కలవారు తప్ప ఒకరికొకరు శత్రువులైపోతారు. ఆ రోజున మా వాక్యాలను విశ్వసించి మా ఆజ్ఞలకు బద్ధులై జీవితం గడిపిన వారితో ఇలా అనబడుతుంది, నా దాసులారా, ఈనాడు మీకు ఏ భయమూ లేదు, మీకు ఏ దుఃఖమూ కలుగదు, మీరు మీ భార్యలు స్వర్గంలో ప్రవేశించండి, మిమ్మల్ని ఆనందింపచేయటం జరుగుతుంది. వారి మధ్య బంగారు పళ్ళాలు గిన్నెలు తెప్పబడతాయి. మనస్సు ఇష్టపడే కళ్లకు ఇంపుగా ఉండే ప్రతి వస్తువు అక్కడ ఉంటుంది. వారితో ఇలా అనబడుతుంది, ఇక మీరు ఇక్కడ శాశ్వతంగా ఉంటారు, మీరు ప్రపంచంలో చేసిన కర్మలు కారణంగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు, మీకు ఇక్కడ పండ్లు ఫలాలు పుష్కలంగా లభిస్తాయి, వాటిని మీరు తింటారు. ఇక అపరాధులు, వారు నరక శిక్షను శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటారు, వారి శిక్ష తగ్గటం అనేది ఎన్నటికీ జరగదు, వారు అందులో హతాశులై పడి ఉంటారు. మేము వారికి అన్యాయం చేయలేదు, వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. వారు, ఓ మాలిక్, నీ ప్రభువు మమ్మల్ని అంతం చేస్తే బాగుంటుంది అని వేడుకుంటారు. దానికి అతడు, మీరు ఇలాగే పడి ఉంటారు, మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకుని వచ్చాము, కాని మీరో చాలామందికి సత్యం అంటేనే గిట్టేది కాదు అని సమాధానం చెబుతాడు. వారు ఏదైనా చర్యను తీసుకోవడానికి నిర్ణయించుకున్నారా? అలా అయితే మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. మేము వారి రహస్య విషయాలను వారి గుసగుసలను వినటం లేదని వారు అనుకుంటున్నారా? మేము అన్నీ వింటూనే ఉన్నాము, అంతేకాదు మా దూతలు వారి వద్దనే ఉండి వ్రాస్తున్నారు. వారితో ఇలా అను, ఒకవేళ నిజంగానే కరుణామయునికి సంతానం ఉంటే అందరికంటే ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి. భూమ్యాకాశాల పాలకుడు సింహాసన ప్రభువు అయిన ఆయన వారు ఆపాదించే సకల విషయాలకు అతీతుడు పరిశుద్ధుడూను. సరే, మంచిది, వారిని తమ అసత్యపు ఆలోచనలలో మునిగి ఉండని, తమ ఆటలలో నిమగ్నులై ఉండని, చివరకు వారు తమను ఏ దినం గురించి భయపెట్టటం జరుగుతుందో ఆ దినాన్ని చూస్తారు. ఆకాశంలోనూ భూమిలోనూ దేవుడు ఆయన ఒక్కడే, ఆయనే వివేకవంతుడు జ్ఞాన సంపన్నుడు. భూమ్యాకాశాల మీద వాటి మధ్య ఉన్న ప్రతి వస్తువు మీద అధికారం గల ఆయన ఎంతో ఉన్నతుడు. ప్రళయ ఘడియను గురించి తెలిసినవాడు కూడా ఆయనే, ఆయన వైపునకే మీరంతా మరలింపబడనున్నారు. ఆయనను త్రోసిరాదని వారు వేడుకునే దేవుళ్లకు సిఫారసు చేసే అధికారం ఏమాత్రమూ లేదు. ఎవరైనా జ్ఞానం ఆధారంగా ఇది సత్యమని సాక్ష్యం పలికితే తప్ప, నీవు మిమ్మల్ని ఎవరు పుట్టించారు అని వారిని అడిగితే స్వయంగా వారే అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎలా మోసపోతున్నారు? ప్రవక్త యొక్క ఈ సూక్తి సాక్షిగా, ప్రభూ, ఈ ప్రజలు విశ్వసించేవారు కారు. మంచిది ప్రవక్త, వారిని మన్నించు, మీకు సలాము అని వారితో అను, త్వరలోనే వారికి తెలిసిపోతుందిలే.